నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బుట్టవారిపాలెం గ్రామంలో శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవం తలంబ్రాల బియ్యంను భద్రాచలంకు తరలించారు. ఇటీవలే సుమారు నెల 15 రోజుల నుండి 26 ప్యాకెట్ల వడ్లను గోటుతో వేరు చేసి బియ్యాన్ని సేకరించారు. ఆ బియ్యాన్ని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ భక్తుల కోలాహలంతో కలిగిరికి సమరసత సేవా సంస్థ ఫౌండేషన్ వారికి అందజేశారు. అక్కడి నుండి భద్రాచలానికి చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ గ్రామ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ నిరంతరంగా బియ్యాన్ని వేరు చేసే తన భక్తులు తన భక్తిని చాటుకున్నారు. గ్రామానికి ఎటువంటి గ్రహదోష గ్రహపేడ బాధలు దరిచేరకుండా శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు. గోడుతో ఒలిచి వేరు చేసి స్వామివారి కళ్యాణమునకు మహోత్సవమునకు సమర సేవ ఫౌండేషన్ వారి ద్వారా పంపుతున్నాము. మంగళ వాయిద్యాలతో నడుమ భక్తులందరము కలిసి కలిగిరి వాళ్ళ వారికి అందజేసి చేస్తున్నాము. స్వామివారి కటాక్షములపై ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాము. కొత్తగా నిర్ణయించుకున్నాము కాబట్టి అలా ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా కానీ స్వామివారు మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాము. మాల్యాత్రి మా గ్రామ సంక్షేమం కోసము గ్రామస్తుల సహకారంతో సుమారు 26 ప్యాకెట్లు వడ్ల గింజలను గోటితో వేరు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సమరసత సేవా ఫౌండేషన్ వారి ద్వారా పంపుతున్నాము. మంగళ వాయిద్యాల నడుమ భక్తులందరూ కలిసి కలిగిరి వెళ్లి వారికి అందజేసేసాం. స్వామివారి కృపాకటపై మాపై వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. నా పేరు జయమ్మ. ఇదివరకు మాకైతే తెలియదు. ఇప్పుడే 26 ప్యాకెట్లు ఒడ్లు పోస్ట్ కలిసి శ్రీవారి సేవలకి మేము పంపిస్తున్నాము. స్వామివారి కటాచాలు మాపై ఎలా ఎలాగా ఉండాలి కోరుతున్నాము.